యోహాను 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుని మనకు ప్రసాదించెను. ఆయనను విశ్వసించు ప్రతివాడును నాశనము చెందక నిత్య జీవమును పొందుటకై అట్లు చేసెను. ప్రేమ స్వరూపమైన మా ప్రభువ, మీకే స్తోత్రములు. మీ పరిశుద్ధాత్మ ప్రేరణతో ప్రారంభమైన సజీవవాకు కార్యక్రమమును మెండుగా దీవించండి. ఎంతో ఆసక్తితో ఈ కార్యక్రమమును తిలకిస్తున్న ప్రతి ఒక్కరిని మీ కృపావరములతో నింపండి. వారి వ్యక్తిగత మరియు కుటుంబ జీవితాలను శాంతి సమాధానాలతో నింపండి. విశ్వాసముతో మీ వాక్యము ఆలకిస్తున్న ప్రతి ఒక్క రోగిపై మీ దివ్యమైన హస్తమును చాచి స్వస్థతను ప్రసాదించమని ప్రార్థిస్తున్నాము. మహాశక్తిగల మా ప్రభువ, వాక్యమును బోధిస్తున్న గురువులను వాక్య జ్ఞానముతో వివేకముతో నింపి బలపరచండి. వారు బోధిస్తున్న వాక్యం ద్వారా మీ స్వస్థతను, విజయములను మరియు రక్షణను మీ బిడ్డలకు అనుగ్రహించమని యేసు మహిమగల నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. దివ్య వాక్య కేంద్రము ముత్తంగి వారిచే సజీవ వాక్ అనే కార్యక్రమమును మీ ముందుకు తీసుకుని వస్తున్నాము. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యము దేవుని సజీవ వాక్ను బోధించడము, దేవుని ప్రేమలో అనుభూతిని చూపించి ఆయన కృప సత్యములను చూపించి ప్రభువు యొక్క కరుణ జాలిని సమస్త మానవానికి అందించి ప్రపంచంలో శాంతి సమాధానములు నెలకొల్పి అందరూ సమానత్వంలో కలిసి జీవించటానికి తోడ్పడటం. మన అనుదిన జీవితంలో దేవుని సన్నిధి ఎలా ఉన్నది, ఆయన మనలను ఏ విధముగా నడిపిస్తున్నారు, మనం ఆయన ఉనికిని ఎలా తెలుసుకోలేకపోతున్నాము అనే విషయములను మనం ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకొని నిజమైన అసలు సిసలైన దేవుని పిట్టలుగా, దేవుడు మనకు తన ప్రేమను పంచినట్లుగా మనము కూడా మన ఇరుగు పొరుగు వారికి మన ప్రేమను పంచి ఈ భూలోకమును పరలోకముగా మార్చటానికి ప్రయత్నించుదాం. ప్రభువు అందరి జీవితములను దీవించాలని, అందరి హృదయములో ఆయన ఊరట నింపబడాలని మా ఆశ కోరిక. కావున దేవుని ప్రేరణతో ప్రారంభమవుచున్న ఈ కార్యక్రమమును జయప్రదం చేసి, ఫలపరచి, తిలకించి స్వస్థలను, విడుదలను, విజయాలను పొందండి. ఈ కార్యక్రమము మీ ముందుకు రావటానికి మాకు సహకరించిన అమృతవాణి డైరెక్టర్ ఫాదర్ డేవిడ్ రాజ్, శ్రీ గోపాల్ రెడ్డి గారికి మరియు శుభవార్త ఛానల్ చైర్మన్ శ్రీ ధైర్యం గారికి మా హృదయపూర్వక వందనములు తెలుపుకుంటున్నాము. యేసు ప్రభుడందు ప్రేమగల సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, యేసు ప్రభు నామములో మీకు మా యొక్క శుభములు. యోహాను సువార్త 1:1-4 మరియు 14 మరియు 14 మనం చూసినట్టయితే, ఆదిలో వాక్కు ఉండెను, ఆ వాక్కు దేవుని యొత్త ఉండెను, ఆ వాక్కు దేవుడై ఉండెను. ఆయన ఆది నుండి దేవుని యొత్త ఉండెను. మరి 4 మనం చూసినట్టయితే, ఆయన యందు జీవము కలదు. 14 చూసినట్టయితే, ఆ వాక్కు మానవుడై మన మధ్య నివసించేను. మన మధ్య నివసించేటువంటి ఆ వాక్కు వేరెవరో కాదు, యేసు ప్రభు. ఈయన దేవుని యొక్క వాక్కు అని దర్శన గ్రంథంలో 19:13 మనం చూస్తూ ఉంటున్నాం. ఈ వాక్కు మానవ రూపంలో ఈ లోకానికి ఎందుకు వచ్చింది, ఈ వాక్ యొక్క ప్రాముఖ్యత ఏమిటి, ఈ వాక్కును గురించి మనం ఎందుకు తెలుసుకోవాలి అని మనం అనుకోవచ్చు. మత్తయి సువార్త 1:21 మనం చూసినట్టయితే, యేసు ప్రభువు ఈ లోకానికి పాపులను రక్షించుటకు వచ్చాడు అని రాయబడి ఉన్నది. అనగా ఆ వాక్యం పాపములను కడిగివేయే శక్తిగల వాక్కు. లూకా సువార్త 7:47-48 మనం చూసినట్టయితే, ఆ స్త్రీని చూసి ఎక్కువగా దేవుని ప్రేమిస్తుంది కనుక ఎక్కువ పాపములు ఆమెకి క్షమింపబడుతున్నాయి అని ఆ ప్రభు పలికారు.
ఎంతో ఘోరమైన పాపములు చేసి మనం కూడా బాధపడుతూ ఉంటున్నాం. ఆ దేవుని యొక్క వాక్యమును విని మనము ఆ ప్రభుని ప్రేమించి ఆ ప్రభుని దగ్గరికి వెళ్తే మన పాపములు కూడా క్షమింపబడతాయి. యోహాను సువార్త 8:11 ప్రభు చెప్పినట్టు సమాధానముతో వెళ్ళుము అని మనల్ని కూడా కూర్చూసి చెప్పవచ్చు. ఇలా పాపమును కడిగేటువంటి వాక్యం యేసు ప్రభులో ఉన్నది. యేసు ప్రభు స్వస్థత పరిచేటువంటి మాట గలటువంటి వ్యక్తి. మత్తయి సువార్త 8:3 మనం వింటున్నాము, నాకు ఇష్టమే నువ్వు శుద్ధపరచబడతావు అని పలుకగానే ఆ మాటను వినినటువంటి కుష్ఠరోగ వ్యాధిగ్రస్తుడు స్వస్థత పొందాడు. మనలో కూడా ఎందరో బాధపడుతూ బాధలతో ఉండి ఎందరో వైద్యులకు తెలియనటువంటి రకరకాల రోగములు పొంది బాధపడుతున్నాం. ఆ ప్రభు మనకు చెబుతున్నది, నాకు ఇష్టమే నువ్వు శుభ్రపరచబడబోతున్నావు అని. యేసు ప్రభుడి యొక్క వాక్కు జీవము గల మాట. అందులో జీవము ఉంటుంది, యేసు ప్రభులో జీవము ఉంటుంది. చనిపోయినటువంటి వ్యక్తులను మరల లేపి వారికి నూతన జీవితమును ప్రసాదించారు. మార్కు సువార్త 5:41 మనం చూసినట్టయితే, తాలితా కుమి అని మాట అన్నారు, అనగా బాలిక లెమ్ము అని అర్థం. ఆ మాటను వినిన వెంటనే ఆ చనిపోయినటువంటి బాలిక వెంటనే లేచి సంతోషముతో నూతన జీవితమును పొంది ఆనందించింది. అలా దేవుని యొక్క మాట పాపమును కడిగేటువంటి శక్తిని పొంది ఉన్నది. జీవమును ఇచ్చేటువంటి మాట, స్వస్థతను కలిగేటువంటి మాట. ఈ మాటలే, దేవుని యొక్క వాక్కే సజీవ వాక్కుగా యేసు ప్రభులో మనకు కనిపిస్తూ ఉంటున్నాయి. ఆ సజీవ వాక్ను తెలుసుకొని గుర్తించుకొని అంగీకరించటమే మన యొక్క కర్తవ్యం. ఇంకొక మాటలో చెప్పాలంటే, ఆ యేసు ప్రభుని తెలుసుకొని ఆ ప్రభువే మనకు రక్షకుడు, ఆ ప్రభులోనే మనకు జీవం అని తెలుసుకోవటమే మన యొక్క కర్తవ్యం. మీలో చాలామంది యెరూషలేముకు వెళ్ళి ఉంటారు. నాకు కూడా అలాంటి అవకాశం దొరికింది. యేసు ప్రభు నడిచిన నేల మీద నేను నడవబోతున్నాను. యేసు ప్రభు పీల్చినటువంటి ఆ గాలిని నేను కూడా పీల్చబోతున్నాను. యేసు ప్రభు త్రాగినటువంటి ఆ నీటిని నేను కూడా త్రాగబోతున్నానని ఎంతో సంతోషముతో, తెలియని ఆనందముతో నేను అక్కడికి వెళ్ళాను. అన్ని స్థలములను నేను కూడా దర్శించాను. ఒక్క చోట్లో నాకు ఒక కొత్త అనుభవం కలిగింది. బెత్సెత అనేటువంటి ఆ కోనేరు ఆ దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడికి లోన ఉన్న నీటిని చూసి నేను కూడా సంతోషంతో లోనకి దిగి నా చేతులు కాళ్ళు ముఖము అన్ని కడుగుకొని సంతోషంతో పైకి బయటకు వచ్చాను. నేను అలా పైకి వచ్చిన దాన్ని ఒక యువకుడు చూసి, అయ్యా మీరు ఏం చేశారు, ఇంత సంతోషంగా ఉన్నారు ఏంటి అని అడిగాడు. అయ్యా నేను ఈ కోనేటిలో దిగి ఆ నీటిలో నా చేతులు ముఖము కాళ్ళు కడుగుకొని వచ్చాను, ఎందుకంటే ఈ నీటిని దేవదూత వచ్చి కదిలించినప్పుడు మొట్టమొదటిగా ఎవరు దాన్ని తాకుతారు వారు స్వస్థత పడతారు అని నమ్మకం ఉంటుంది కదా, అందుకే నేను కూడా వెళ్ళి ఆ సంతోషంతో తిరిగి వచ్చాను అని అన్నాను. కానీ ఆ యువకుడు చెప్పాడు, అది కాదు సార్, ఇక్కడ జరిగింది, ఇలా ఈ నీటిని తాకే వాళ్ళు స్వస్థతపరచబడతారు అని వాళ్ళు నమ్ముకున్నారు, కానీ ఎంతమంది స్వస్థత పొందారని రాయబడలేదు, ఎవరికి తెలియదు. 38 సంవత్సరాలుగా అక్కడ పడి ఉన్నటువంటి ఆ రోగి కూడా స్వస్థత పరపడకుండా అక్కడే పడి ఉన్నాడు. యేసు ప్రభు అతని దగ్గరికి వెళ్ళి, ఇలాంటి మూఢ నమ్మకము మేము స్వస్థతపరచదు, కానీ నా మాటే నిన్ను స్వస్థతపరుస్తుంది అని చెప్పేసి లేచి నడవమన్నారు. ఆయన లేచి నడిచాడు. ఆ స్థలమయ్యా ఇది అని అన్నాడు. ఎంత గొప్ప కార్యం! దేవుని యొక్క మాట అందరినీ లేపి నడిపి వారికి నూతన జీవితమును ప్రసాదించేటువంటి శక్తిగల మాట. అలాంటి గొప్ప దేవుడు మన మతిలో జీవించారని, ఆ ప్రభు నివసించిన చోటంతా తెలియానని నాకు చాలా సంతోషం కలిగింది. కానీ ఆ ప్రభు పాపాత్ముడైనటువంటి పేతురును ఎన్నుకున్నారు. ఆ పేతురు బలహీనుడై మామూలు మనిషిగా ఉన్నటువంటి వ్యక్తిని ఎన్నుకుని అతనిని తన యొక్క శిష్యుడిగా చేసి, నువ్వు రాయిలాంటి వాడవు, ఈ రాయి మీద నా యొక్క సంఘమును నిర్మాణిస్తాను అని వాగ్దానం ఇచ్చారు. అది నిజమే. తాను జీవించిన చోటిలో, తాను నివసించిన ఆ స్థలములో ఏమి లేకుండా రాతిపై రాయి నిలవదు అని ఆయన చెప్పి, భూమి ఆకాశము కదించినను నా మాట మాత్రం కదించిపోదు అని చెప్పినటువంటి ఆ వాక్కు పేతురు యొక్క హృదయంలో నిలగడగా దృఢంగా ఉండిపోయింది.
ఆ విశ్వాసంతో జీవించినటువంటి ఆ వ్యక్తి యొక్క సమాధిని కేంద్రీకం చేసుకుని ఆ సమాధిపై నుండి తన యొక్క సిరిసభను నిర్మాణించి అక్కడ నుంచి ఇప్పుడు సిరిసభ యొక్క పరిపాలన జరుగుతూ ఉంటుంది. ఎంత గొప్ప దేవుడు తనను తాను తగ్గించుకొని మానవుల మీద విశ్వాసం ఉంచి తాను నివసించిన చోటు నుండి ఏమో పెద్దగా గొప్పగా లేకుండా చేసి తన కోసం తన యొక్క మాటను గ్రహించి ఆ మాట కోసం జీవించి ప్రాణమును విడిచిపెట్టినటువంటి మానవుల మీద ఆధారపడి వారి ద్వారా తన యొక్క రాజ్యం స్థాపింపబడాలనే ఉద్దేశంతో ఆ పేతురుని రాయిగా చేసి ఆ రాయి మీద తన యొక్క సిరిసభను కట్టి ఇప్పుడు పరిపాలనం చేస్తూ ఉంటున్నాడు. అలాంటి దైవ వాక్కు సజీవ వాక్కుగా మన ప్రతి ఒక్కరి యొక్క హృదయంలో చల్లబడాలని ఉద్దేశముతో ఈ సజీవ వాక్కు అనేటువంటి కార్యక్రమను ఈ దివ్యవాక్ కేంద్ర సభ్యులైన మేము మీ ముందు సమర్పిస్తూ ఉంటున్నాం. దేవుడు మనల్ని ఎంతగా నమ్ముతున్నారంటే మన యొక్క బలహీనతను చూడరు, కానీ మన యొక్క విశ్వాసాన్ని చూస్తున్నారు. ఆ మాటను దేవుని యొక్క వాక్యమును విని మనం జీవిస్తూ గ్రహించి దానిని జీవిస్తున్నప్పుడు ఆ ప్రభు మనలందరికీ నూతన జీవితమును ప్రసాదిస్తూ ఉన్నారు. అది ఆ ప్రభుని యొక్క సజీవ వాక్. ఆ సజీవ వాక్ను తెలుసుకొని గ్రహించి జీవించి దేవుని యొక్క సామ్రాజ్యాన్ని స్థాపించటంలో నీవు నేను ప్రతి ఒక్కరు కూడా భాగం వహించాలి. ప్రభు యొక్క వాక్ ద్వారా ఎన్నో గొప్ప కార్యములు జరిగినాయి. ఆదిలో దేవుడు చెప్పారు కలుగునుగాక అని లోకం కలిగింది. యేసు ప్రభు ఆ వాక్కు మానవ రూపంలో వచ్చిన తరువాత జరుగును కాక అని చెప్తే అన్నీ జరుగుతూ ఉంటాయి. మరణించిన లాసరును చూసి 3 రోజులుగా అతను సమాధిలో ఉన్నప్పటికీ ఆ ప్రభు దగ్గరికి వచ్చి బిగ్గరగా లాజరు బయటకి రా అని పిలువగానే ఆ మాటలను విని చనిపోయినటువంటి ఆ వ్యక్తి జీవముతో లేచి బయటకి వచ్చాడు. ఆ ప్రభుని వాక్ను విశ్వసించే ప్రతి వ్యక్తి కూడా నిరాశ కలిగి ఉన్నప్పటికీ చనిపోయినటువంటి పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా నూతన జీవితమును పొంది ఆ ప్రభుకు సాక్షిగా జీవించగలుగుతాడు. అంతేకాదు ఆ ప్రభుని మీద విశ్వాసము ఉంచి నమ్మకంతో జీవించే ప్రతి వ్యక్తి కూడా యేసు ప్రభు లాంటి గొప్ప కార్యములను చేయగలుగుతాడు అని ప్రభువే వాగ్దానమిచ్చారు. అదేవిధంగా యేసు ప్రభుని యొక్క శిష్యుడైనటువంటి పేతురు అతను కూడా మరణించిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి మోకరించి ప్రార్థించి ఆమెను లేపటం గురించి వింటున్నాం. అపొస్తల కార్యంలో 9వ అధ్యాయం 40వ వచనంలో మనం వింటున్నాం. మోకరించి ప్రార్థించి ఆమె దగ్గరికి వెళ్ళి తబిత లెమ్ము అని పలుకగానే ఆమె కనులు తెరచి మరల లేచింది. ఇలా గొప్ప గొప్ప కార్యములను చేసేటువంటి శక్తిని ఇచ్చేది ఆ సజీవ వాక్ అయినటువంటి యేసు ప్రభుని యొక్క వాక్. ఆ వాక్ మీద ఆధారపడి ఆ వాక్ను గ్రహించి ఆ వాక్లోనే మనం జీవిస్తున్నప్పుడు మనం కూడా యేసుప్రభులో భాగస్థులమై గొప్ప కార్యములు ఘనకార్యములు చేయగలుగుతున్నాము. అలాంటి విశ్వాసంలో నడిపించుటకే ఈ సజీవ వాక్ అనే ప్రోగ్రాంను మీ ముందు సమర్పిస్తూ ఉంటున్నాం. ఈ వాక్యమును వింటున్న మనమందరం కూడా దేవుని యొక్క ప్రేమతో దేవుని యొక్క శక్తితో దేవుని యొక్క ఆత్మతో నింపబడాలని ప్రార్థించుకుందాము. కండ్లు మూసుకుందాం. ఆ ప్రభుని వాక్యం మన హృదయంలో చల్లబడాలని ఆ వాక్యం ద్వారా మనం కూడా ఫలితం పొందాలని ప్రార్థించుకుందాము. గొప్ప దేవుడైన యేసు ప్రభువ, మీరే సజీవ వాక్గా మా మతిలో నివసించారు. ప్రతిరోజు మానవులు బాధపడుతూ మీ సన్నిధికి వచ్చుచున్నారు. భారముచ్చే అలసి సొలసియున్న సమస్త జనులారా నా యుద్ధకు రండి, నేను విశ్రాంతిని వసగదనని మంచి మాట అన్నారు ప్రభు. ఆత్మీయ మానసిక శారీరక బాధలతో ఎంతోమంది అలసి సొలసి బాధపడుతున్నారు. జీవితంలో ముందుకు ఎలా సాగాలని నిరాశతో జీవించే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. జీవితంలో ఆశ లేకుండా నిరాశ కలిగినటువంటి వ్యక్తులు ఉన్నారు. వారందరినీ బలపరిచేటువంటి సజీవ వాక్గా మీ యొక్క వాక్తో వారిని బలపరచమని వేడుకొంటున్నాం తండ్రి. అనుదినము వారికి ఎదురేగు సమస్యలను వారు ఎదుర్కొని జయించుటకు కావలసిన తెలివిని శక్తిని వారికి వసయ్య ఆశీర్వదించండి మీ యొక్క వాక్ ద్వారా. వారి యొక్క భారములన్నింటినీ మీ యొక్క భుజములో వేసుకొని వారికి ఊరటను శాంతిని సమాధానాన్ని వసగి మీ యొక్క వాక్ ద్వారా వారిని బలపరచండి ప్రభువా. ఇలా మీ యొక్క వాక్లోనే మాకు ఊరట ఉన్నది, మీ యొక్క వాక్లోనే మా యొక్క జీవం ఉంటుంది, మీ యొక్క వాక్లోనే మాకు సంపూర్ణ రక్షణ ఉంటుంది అని తెలుసుకొని ఎప్పుడూ మీ వైపే ఉండి
మా యొక్క సమస్యలు, బాధలు, కష్టాలు, సంతోష వేళలో కూడా మిమ్మే గుర్తెరిగి మీ యొక్క వాక్యమును పాటించి నడిచేటువంటి ప్రజలుగా మా మందరిని మార్చి దీవించండి ప్రభా. సజీవ వాక్కైన మీరు, మీలో మేము ఎప్పుడు జీవించేలాగా మీ యొక్క ఆత్మీయ వర్షమును మాపే కురుమ్మరించి మమ్మందరినీ దీవించమని యేసు ప్రభుని యొక్క పరిశుద్ధ నామములో వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. సర్వశక్తిగల సర్వేశ్వరుడు, పిత, పుత్ర, పవిత్రాత్మ మేమందరినీ ఆశీర్వదించి కాపాడుదురుగాక. ఆమేన్. దివ్య వాక్కు కేంద్ర కార్యక్రమాలు ప్రతి ఆదివారం ఉదయం 7 గంటలకు దివ్య బలి పూజ, ఉదయం 9:30 నుండి 10:30 వరకు స్తుతి ఆరాధన, ఉదయం 10:30 నుండి 1:30 వరకు వాక్య పరిచర్య, మధ్యాహ్నం 3:00 నుండి 4:00 వరకు స్వస్థత ప్రార్థనలు. ప్రతి శుక్రవారం ఉదయం 10:00 నుండి 4:00 వరకు ఉపవాస స్వస్థత ప్రార్థనలు. నెలలో ప్రతి 3వ ఆదివారం యువత ఆదివారం. ప్రతి ఆదివారం బాల బాలికలకు ప్రత్యేక కార్యక్రమాలు. ప్రతి నెల 2వ వారం బుధవారం సాయంత్రం నుండి శనివారం ఉదయం వరకు ఇంగ్లీష్లో ధ్యాన వడకం. ప్రతి నెల 4వ వారం సోమవారం సాయంత్రం నుండి శనివారం ఉదయం వరకు తెలుగులో ధ్యాన వడకం. ముత్తంగిలోని దివ్యవాక్కు కేంద్రం వారు సమర్పించిన సజీవ వాక్కు ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని మీరింతవరకు ఆస్వాదించారు. ఈ కార్యక్రమం మీలో ప్రార్థన శక్తిని పెంచాలని, దేవుని సన్నిధిని మీరు నిలవాలని, విశ్వాస బీజం మీలో మొలకెత్తాలని, అందుకు దోహదం చెయ్యాలని ఆశిస్తున్నాం. ఈ కార్యక్రమం పట్ల మీ స్పందనను మాకు తెలియచేయండి. దివ్యవాక్కు కేంద్రం ముత్తంగివారు సమర్పిస్తున్న ఈ సజీవ వాక్కు కార్యక్రమం ప్రతి ఆదివారం ఇదే సమయంలో మీరు చూడవచ్చు. ఈ కార్యక్రమం పట్ల మీ స్పందన తెలియచేయడానికి, మీ ప్రార్థన అవసరాలు తీర్చుకోవడానికి కూడా ఈ చిరునామాను సంప్రదించండి. డైరెక్టర్, డివైన్ వర్డ్ సెంటర్, ముత్తంగి, పటాన్చెరు 502300, మెదక్ జిల్లా. మా టెలిఫోన్ నంబర్లు 0845522661, మా సెల్ నంబర్ 9491993530. జీ